Hi guys, so we are in Vaka Beach now. So peaceful on the chala baundi, greenery around Mavadu, Nenu, Memo. Beach keltam, it's around 5:30. కొంచెం డార్క్ అయిపోతుంది. మేము అక్కడ చెక్అవుట్ అయిపోయి ఇక్కడ చెక్ఇన్ అయిపోయి తర్వాత మళ్ళీ ఫుడ్ తినేసరికి చాలా లేట్ అయిపోయింది. సో వీళ్ళు యాక్చువల్గా ఇంకా పడుకుందాము ఏం వెళ్తాంలే అనుకున్నారు, కానీ నేనే కొంచెం వెళ్దాము చూసేసి వద్దాం అనేసి వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది అండ్ ఆల్సో వాళ్ళు చాలా మంచిగా శానిటైజ్ చేస్తున్నారు. ఇన్ ఈ ప్రెమిసెస్ కూడా 1 hour ఒకసారి శానిటైజ్ చేస్తున్నారు అండ్ రూమ్ శానిటైజ్ చేస్తున్నారు, ఆఖరికి కారు కూడా శానిటైజ్ చేస్తున్నారు. ఇట్స్ చాలా చాలా సేఫ్, ఇంకా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. రియల్లీ లైక్ ఇట్ అండ్ దట్స్ ఇట్. ఒకసారి బీచ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఎంతమంది ఉంటారు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ యా జనాలు బాగానే ఉన్నారు. మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఎక్కడికి వెళ్ళాం మనం ఇండియన్స్ సెట్ చేసుకుంటాం కదా. ఉంది కాఫీ, ఐ నీడ్ సమ్ కాఫీ. ఇది 1 BR అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాపర్గా వాళ్ళు ప్లేట్స్, స్పూన్స్, ఒక ఓవెన్, ఫ్రిడ్జ్ అన్నేసన్నమాట. ఇది మాదే, మేము ఇండక్షన్ స్టవ్ తెచ్చుకున్నాము, ఈ కుక్కర్ కూడా మేమే తెచ్చుకున్నాం. ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రతిసారి బయట ఫుడ్ పెట్టుకోవాలి, పడుతుందో పడదు. అండ్ ఆల్సో వాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరిగా మిల్క్ తాగుతారు. సో ఇంకా వేరే వేరే పెద్ద పెద్ద వెజిల్స్ ఇవన్నీ ఎక్కువ. షట్ అప్ హిమాన్షు. సో వేరే ఎక్కువ వెజిల్స్ ఎందుకనేసి సో పెద్ద A few moments later. 2 days నుంచి అయితే వాళ్ళకి రైస్ మేమేం కుక్ చేయలేదు. ఇక్కడికి వచ్చాక ప్రశాంతంగా ఉండడంతో కొంచెం మేము రైస్ కూడా పెట్టాము ఈసారి. ఇది హాల్, హాల్లో బెడ్ ఉంది అండ్ మంచిగా అక్కడ టీవీ ఉంది. టీవీ మా ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకున్నాము సో దట్ వీ కెన్ ప్లే ఎనీథింగ్ వీ వాంట్. ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ కూడా చూడాలి, నేను ముందే చూడలేదు. అండ్ నెక్స్ట్ కంకమ్, ఇది ఒక బెడ్రూమ్. ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఒక 3 days ఉంటాం. మండే అయిపోయింది, నెక్స్ట్ ఇంకొక 2 nights ఇక్కడే స్టే చేస్తాం అన్నమాట. వీ ఆర్ గోయింగ్ అవుట్ ఫర్ డిన్నర్. యాక్చువల్గా క్లబ్ మహేంద్రాలోనే తినొచ్చు, బట్ వీ వాంట్ టు ట్రై అవుట్ సైడ్ ఫుడ్ అండ్ చూద్దాం బయట ఎట్లా ఉంటుందో. దిస్ బ్యూటిఫుల్ ఆటో ఇక్కడ స్టోర్లో 250 rupees పెట్టి ఏడ్చి మరి కొనిపించుకున్నాడు. ఎక్కడ పడితే తిప్పుతూనే ఉన్నాడు, తిప్పుతూనే ఉన్నాడు. కార్లో కూడా తిప్పుతున్నాడు ఆఖరికి. తీసుకొని కారు, సారీ నీ ఆటో. సో day 4 ఇన్ గోవా. సో యాక్చువల్గా మార్నింగ్ యాక్టివిటీస్కి వెళ్దామనేసి అనుకున్నాం, కానీ ఈవినింగ్ బాగుంటుందేమో అనేసి అది స్కిప్ చేసాము. మా రూమ్లోనే మ్యాగీ ప్రిపేర్ చేసుకుని టిఫిన్ చేసాము అండ్ వీళ్ళకి సెర్లాక్ పెట్టాము, లంచ్కి వెళ్ళాలన్నమాట. సో ఈవినింగ్ 4 o'clock తర్వాత నుంచి వర్కా బీచ్లో ఇంకా టైం స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాము. సో 4 వరకు తిరిగి ఎక్కడన్నా తిరగాలని ఉంటే అక్కడ తిరిగేసి ఇక్కడికి వచ్చారనమాట. దట్స్ ద ప్లాన్. లెట్స్ సీ ప్లాన్ ప్రకారంగా వెళ్తుందో ప్లాన్ అగేన్స్ట్గా ఉంటుందో అనేసి చూద్దాం.
మంచి రెస్టారెంట్లో మంచి ఫుడ్ తినిన తర్వాత వి జస్ట్ కేమ్ టు దిస్ ప్లేస్ బ్యూటిఫుల్ బీచ్ క్యావ్లో సిమ్. ఇక్కడ వాటర్ చాలా అంటే చాలా క్లీన్గా చాలా బాగున్నాయి, కానీ చాలా దారుణంగా ఎండగా ఉంది. బేసిక్గా ఇక్కడ చాలా కోల్డ్ ఉంటుందేమో అనేసి వింటర్ కలెక్షన్ మొత్తం తీసుకొచ్చాము మా పిల్లలకి, కానీ అది బిస్కెట్ అయిందనమాట. మేబీ అది హైదరాబాద్ వెళ్ళిన తర్వాత యూజ్ చేయాలి. చాలా అంటే చాలా సన్నీగా ఉంది. యా సో జస్ట్ ఇక్కడ కూర్చుని ఒక 1 అవర్ రిలాక్స్ చేస్తాము. మా హస్బెండ్ ఏమో ఆయనకు ఆఫీస్ కాల్ ఉండి ఆయన ఆఫీస్ కాల్లోనే బతికేస్తున్నాడు. ఏం చేస్తాం, వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టాలు మా ఆయనకి. అరెస్ట్ సైలింగ్ కూడా ఉందంట, ట్రై చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాము. మా సతీష్ ఏమో వద్దంటున్నారు, భయపడతావు అనేసి చూస్తా. కానీ నాకు ఏదైనా ట్రై చేయాలని ఉంది, బట్ నాకు కూడా కొంచెం భయంగా ఉంది. చిల్డ్ లైమ్ వాటర్, స్వీట్ లైమ్ వాటర్, సారీ. యా సో నెక్స్ట్ మేము వర్కా బీచ్కి వెళ్తాము. వర్కా బీచ్లో యాక్టివిటీస్ ఏంటి అవన్నీ కూడా నేను షూట్ చేస్తాను. అండ్ ఏముంటాయి అబ్బా, ఏం లేవు, పీస్ఫుల్గా ఉంది బీచ్ అయితే, ఎవ్వరు లేరు, మేమే ఉన్నట్టుంది, చాలా బాగుంది. సరే అయితే ఇక ఒక 1.5 అవర్ చిల్ అయ్యి వర్కా బీచ్కి పోయినాక మంచి డ్రోన్ షాట్స్ తీద్దామని ఫిక్స్ అయ్యాను. ఈరోజు తీసి పెడతాను, మీరు చూసి అందించండి. ఎలా పెట్టాలి, అలా తిప్పాలి, ఇలానా? ఐ'మ్ రికార్డింగ్ ఇట్. ఏ జుంబరే కాదు, ఇట్స్ ట్రెండింగ్ సతీష్. కింద వేసుకోది, వెనక్కు ఉంది, వేయి సతీష్, అని కంప్లీట్ చేయి సతీష్. వస్తదిక్రా మేడం. సో మా ఆయన చూడండి మొత్తం కెమెరా ఎక్విప్మెంట్ తో అలా ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఇప్పటి వరకు ఫుల్ డ్రోన్ షాట్స్, ఫుల్ మంచి స్లో మోషన్ వీడియోస్ ఇవన్నీ తీసుకున్నాం అనమాట. అండ్ ఆల్సో మధ్యలో మా వాడికి ఫుడ్ తీసుకుంటాను. అండ్ ఆల్సో కొంచెం సేపు ఈ వెదర్ని ఎంజాయ్ చేసాము. సూపర్గా ఉంది, యాక్చువల్గా కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు, సర్లేండి, మన కెమెరాల్లో బాగా తీసానండి. యా 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 సో ఇట్స్ ద బీచ్, వావ్. ఐ రియలీ లవ్ దిస్, వావ్. Wow.
కరోకే పాడదామనేసి నిన్నటి నుంచి నేను ఎగ్జైట్మెంట్తో ఉండే. కానీ అసలు ఓల్డ్ 90 సాంగ్స్, అది కూడా హిందీ గుజరాతీ అవే ఉన్నాయి తప్ప ఇంగ్లీష్ సాంగ్స్ కూడా లేవు. ఆఖరికి తెలుగు సాంగ్స్ అసలుకే లేవు. హిందీ సాంగ్స్ కూడా పాత సాంగ్స్ ఉన్నాయి తప్ప ఈ మొన్న మొన్న వచ్చినవి అసలు ఏం లేవు అన్నమాట. సో బిస్కెట్ అయిపోయింది. బిస్కెట్ బిస్కెట్ అంటే బిస్కెట్ అయిపోయింది.